గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చిన సినిమా వార్తలను ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి సినిమా విషయాలు చూస్తే, ప్రధానమైనటువంటి టైటిల్ జైలర్ రాక ఆ రోజైనా అనేటువంటి టైటిల్తో రజనీకాంత్ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ప్రస్తుతమైన నటిస్తున్న జైలర్ చిత్రం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదలపైన తేదీపైన చిత్ర బృందం నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. తమిళ సంవత్సరం వచ్చే ఏడాది ఏప్రిల్14 సినిమా ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చేటువంటి ఆలోచనతో చిత్ర బృందం ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సుధీర్ బాబు నటిస్తున్నటువంటి సినిమా దైవికాంశం 1989 నాటి కూపన్ నేపథ్యంలో ఆయన ఒక సినిమా తీస్తున్నారంటే 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టోరీని ఆధారంగా ఒక కొత్త సినిమాని తీస్తున్నారు. దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ వార్తా ప్రచురణ ఇక్కడ జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. నిన్న ఒక పోస్ట్ కూడా పెట్టారు సుధీర్ బాబు దీనికి సంబంధించి. ఇక చెన్నైలో వారసుడు జోరు, ఖుష్బు, రష్మిక, విజయ్ ఫోటోలు మనకు కనిపిస్తున్నారు. సో విజయ్ కథనాయకుడిగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ద్విభాష చిత్రం వారసుడు తమిళంలో వారిసు పేరుతో విడుదల కానుంది. దిల్రాజు, శిరీష్, పరం వి పొట్లూరి, పెరల్ వి పెట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం, దానికి సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది త్వరగా అంటూ కూడా ఆ యొక్క అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసినటువంటి వార్తను మనం చూడవచ్చు. విజయ్ దళపతి హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం ఇది. తెలుగు, తమిళం అన్ని భాషల్లో కూడా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దీన్ని సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా బాలకృష్ణ కొత్త సినిమా మనకు తెలిసిందే, మొన్ననే టైటిల్ టీజర్ని రిలీజ్ చేశారు. వీరసింహారెడ్డి దీనికి సంబంధించి సెట్స్ పైకి ఎక్కింది. సినిమా చిత్రీకరణ వేగంగా చేస్తున్నారంట. హైదరాబాద్లో షూటింగ్ని చేశారు. ఒక విలన్తో పాటు భారీ యాక్షన్ సీన్స్ని చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి రిలీజ్ చేయాలని వాళ్ళ ప్లాన్. యశోద ఎవరు, నిన్న సమంత సినిమా యశోద ట్రైలర్ని రిలీజ్ చేశారు. చాలా అద్భుతంగా కనిపించింది చూస్తే. సరోగసి ఆధారంగా ఈ యొక్క సినిమా చిత్రీకరణ జరిగింది అన్నట్టుగా మనకు ఆ ట్రైలర్ని చూస్తే అర్థమవుతుంది. ఒక అద్దె గర్భం ద్వారా ఒక మహిళ ఇలాంటి పాటలు పడుతుంది. ఒక ముఠ అద్దె గర్భం చేయించినటువంటి మహిళను ఏ విధంగా మోసం చేస్తుంది అన్నటువంటి కొన్ని అంశాలను జోడించినట్టుగా తెలుస్తుంది. ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక పసుపు సూట్ కేసులో ఓ అమ్మాయి, సోనాక్షి సిన్హా, వాణి కపూర్ ఇద్దరు కలిసి నటిస్తున్నటువంటి సినిమా ఇది. సో థ్రిల్లర్గా కనిపిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తపనతో పనిచేస్తాం, ఫలితాన్ని తెరపై చూస్తారు. కల్పన సోహెల్, శేఖర్ కమల, ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి మన ఫోటోలో చూడొచ్చు. దానికి సంబంధించిన ట్రైలర్ని నిన్న విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ స్పార్క్ అనేటువంటి ఒక కొత్త సినిమా, విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్నటువంటి చిత్రం ఇది. స్పార్క్ అరవింద్ కుమార్ వర్గా దర్శకత్వం వహిస్తున్నాడు. మెహరిన్ హీరోయిన్గా నటిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను అక్కడ ఇవ్వడం జరిగింది. ఒక అందమైనటువంటి ప్రదేశంలో రొమాంటిక్ చిత్రాన్ని కూడా చిత్రీకరిస్తున్నాం అన్నట్టుగా ఈ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. వేరే ఐస్లాండ్లో చేసినట్టుగా. ఇక ఫ్రెడ్డి ఓటీటీలో, ఫ్రెడ్డి అనేటువంటి కొత్త చిత్రం, ఆలియా ఎఫ్, కార్తిక్ ఆర్యన్. సో దీన్ని మొత్తానికి బులయ్యతో విజయాన్ని అందుకున్నటువంటి వైవిధ్యం ఉన్న పాత్రలో అల్లిస్తున్న అతడు నటించినటువంటి రొమాంటిక్ థ్రిల్లర్ ఫ్రెడ్డి ఇది. ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. వర్మ రాజకీయ వ్యూహం, వర్మ ఏం చేసినా కూడా సంచలనమే. ఆయన దర్శకుడు వర్మ కొత్త కబురు వినిపించాడు. ఈసారి బయోపిక్ కాకుండా రియల్ పిక్ పేరుతోనే 2 భాగాల రాజకీయ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాం. వ్యూహం పేరుతో తొలి భాగాన్ని, శబ్దం పేరుతో 2వ భాగాన్ని రూపొందిస్తున్నట్టుగా తెలియజేశాం. ఈ విషయాన్ని ఆర్జీవి గురువారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అహంకారానికి ఆశయానికి మధ్య జరిగిన పోరాటం అంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. వైఎస్ జగన్ కలిసిన తర్వాత అది పెట్టారు. సో అది ఎలాంటి నిప్పు రాజేస్తుందో చూద్దాం. ఇక పాట పాడి నిద్రపుచ్చుతాడు కత్రినా కైఫ్, ఆమె కొత్త సినిమా ఒకటి రిలీజ్ కాబోతుంది ఫోన్ బూత్ అని. దానిలో ప్రచార కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ఆమె పెళ్లి తర్వాత, నిక్కి కౌశల్తో పెళ్లి తర్వాత ఇంట్లో ఏ విధంగా గడుపుతాము, నిక్కి పాట పాడుతుంటాడు, ఆ పాట పడినప్పుడు నిద్రపోతానంటూ కూడా వివరాలను ఆమె అక్కడ వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించిన అంశం. ఇక నేను ఒక విషాదమైనటువంటి వార్తను కూడా మనం చూడవచ్చు. బాలీవుడ్ దర్శకుడు ఇస్మాయిల్ కన్నుమూశారు. సో దానికి సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. తొడిసి బేవఫాయ్ గోవిందాతో
లవ్ 86 లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి దర్శకుడు ఇస్మాయిల్ ఖాన్, 62 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, గత కొన్ని రోజులుగా అనారోగ్యం కవాలవుతూ ఆయన మరణించారు. సో దానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇది ఈనాడు దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు. సాక్షి దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూస్తే వసుంధర పేజీలో, ఫ్యామిలీ పేజీలో, అందుకే వస్తా ఉండు సుధీర్బాబు సినిమా సంబంధించిన డీటెయిల్స్ మనం అక్కడ చూడవచ్చు. ఈ బయోపిక్ కాదు, రియల్ పిక్. ఆర్జీవి కూడా సేమ్, ఇంతకుముందు మనం చెప్పినట్టే. ఇక్కడ కూడా దానికి సంబంధించి వ్యూహం పేరుతో పార్ట్ 1, శబ్దం పేరుతో పార్ట్ 2 ఈ చిత్రాలు తీయబోతున్నాడు. మరి ఎలాంటి అగ్రిరాజేస్తుందో చూడాలి. విడుదల కాకముందుకే పొలిటికల్ హీట్ అయితే పెట్టిస్తుంది, ఎవరిని ఉద్దేశించి తీస్తున్నారు ఏంటి అనేది. ఇంకా మార్కులు కాదు జీవితం ముఖ్యం, సునీల్ కుమార్ వారికి సంబంధించిన ఆయన అభిప్రాయం అక్కడ ప్రచురించడం జరిగింది. ఇంకా కొత్త రుద్రవీణ, మధుసూదన్ రెడ్డి, శ్రీరామ్, శుభశ్రీ, లక్ష్మణ్ నడుస్తున్నటువంటి కొత్త రుద్రవీణ అనేటువంటి చిత్రానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగల గౌరవ సమర్పణలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీను నిర్మించినటువంటి చిత్రం ఇది రుద్రవీణ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. అక్కడ మాట్లాడుతూ దర్శకుడు నన్ను మాస్ హీరోలో ఊహించుకొని నా పాత్రను చాలా చక్కగా మలిచారంటూ కూడా ఆ సినిమా హీరో ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఈ సినిమా సక్సెస్ చేయాలంటూ కూడా వారు వేడుకున్నటువంటి పరిస్థితి. ఇక కల్పన, సోహెల్, శేఖర్ కమల, ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సి కళ్యాణ్, సో ఆ చిత్రాన్ని మనం చూడవచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు నేటి తరానికి ఆయన సినిమాలు కావాలంటూ కూడా దర్శకుడు శేఖర్ కమల గుర్తు చేసుకున్నటువంటి విషయం పాత డైరెక్టర్ని. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ మృణాలిని జంటగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మీన ప్రధాన పాత్రలో నటించినటువంటి చిత్రం ఇది. ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు, ఎస్వి రంగారెడ్డి దర్శకత్వంలో, కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రం. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఆయన యశోద సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వండి. సమంత చిత్రం చూసినాం కదా. ఇది సాక్షి దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా అప్డేట్స్.